హలో, ఎక్కడున్నారా? ఏంటి ఇంకా అరగంట అలాంటప్పుడు నేను కూడా అరగంట తర్వాత వచ్చేవాడిని కదరా. సర్లే త్వరగా రా. ఎక్స్క్యూజ్ మీ, నేను మీకు నచ్చానా? ఏంటి? నేను మీకు నచ్చానా అంటే నేను మీకు నచ్చినట్లయితే నాతో సెక్స్ చేస్తారా? వాట్ అంటే ఫ్రీగా ఏం కాదు, మీకు నచ్చినంత డబ్బులు ఇవ్వండి. మీరు బిచ్చా? నో నో నో, ఐమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ వర్జిన్ టు. మరి ఇదేంటిది? అవసరం. నమ్మచ్చా? అరే నేను పని నుండి బయటకు వెళ్తున్నాను, నువ్వు ఇప్పుడు రావద్దు. చెప్పాను కదరా రావద్దని. ప్లేస్ ఎక్కడ? ఈ ఇల్లు ఎవరిది? మాదే. నువ్వు ఒక్కదేనే ఉంటావా? అమ్మ కూడా ఉంది. ఓహో, ఇప్పుడు లేరా? ఊరేలేరా? లేదు, అమ్మ పక్క రూమ్లో పడుకొనుంది. అంటే ఇదంతా మీ అమ్మకు కూడా తెలుసా? ఇప్పుడేంటి, నీకు నా బయోడేటా కావాలా, నా బాడీ కావాలా? ప్లీజ్ టైం వేస్ట్ వద్దు. ఏంటి అలా చూస్తున్నావు? మనసులో ఏదో అడగాలనుకుంటున్నావుగా, అడుగు, పర్లేదు. మీ అమ్మని పక్కనే పెట్టుకుని ఏంటి ఇదంతా? ఇదంతా చేస్తుందే మా అమ్మ కోసం. మా అమ్మకి హార్ట్లో హోల్ ఉంది, అది నయం కావాలంటే 5 లక్షలు ఉండాలని డాక్టర్స్ చెప్పారు. అది కూడా 4 రోజుల్లోనే. నా జీతంతో అది సాధ్యం కాదు. తాకట్టు పెట్టి ఆపుతేద్దామంటే మా ఇంట్లో అంత విలువైన వస్తువు ఏమీ లేదు. అలాగని తాకట్ లేకుండా అప్పిచ్చేంత గొప్పవాళ్ళు ఈ సొసైటీలో ఎవరూ లేరు. అందుకే ఇలా. హే, నీకు తెలుసా, నువ్వే నా ఫస్ట్ డొనేటర్. అవసరమంటే ఏదో చిన్న అవసరం అనుకున్నా గానీ మరి ఇంతలా అనుకోలేదు. అయినా ఇలా చేయడం మీకు తప్పు అనిపించట్లేదా? ఒకవైపు మా అమ్మ ప్రాణం, మరోవైపు నా శీలం, రెండిట్లో ఏది అని అంటే నా మనసు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమ్మ ప్రాణం అని చెప్పింది. మా అమ్మ నాకు ప్రాణం ఇవ్వడం కోసం చాలా నొప్పులు భరించింది. ఇప్పుడు మా అమ్మకి ప్రాణం ఇవ్వడం కోసం ఈ చిన్న నొప్పిని నేను భరించలేనా? Thank you.
సతీష్, ఎండి సార్ ఈ ఫైల్ కంప్లీట్ చేసేయమన్నారు. తల్లి పురుటి నొప్పులతో పోలిస్తే నాకు వచ్చే మిగతా నొప్పులన్నీ లెక్కే కాదన్నారు. మీరు చెప్పే ఒక్క మాట, ఆ ఒక్క మాట నాకు ఇక్కడే ఉండిపోయింది. ఇప్పటికీ అదే వినిపిస్తుంది. తల్లి విలువ తెలిసిన వాళ్ళకి ప్రపంచంలో అన్ని విలువలు తెలుస్తాయంట. అలాంటి అన్ని విలువలు తెలిసిన అమ్మాయి నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇంకేంటి ఆలోచిస్తున్నారు? ఒప్పుకోండి. మీ అమ్మగారు ఆపరేషన్ కావాల్సిన డబ్బులు నేనిస్తాను. నేను అవసరం కోసం అడిగే రకమే కానీ వాడుకునే రకం కాదండి. మా అమ్మని బ్రతికించుకునే శక్తి నాకుంది. నేను బ్రతికించుకోగలను. ఎలా? మళ్ళీ ఇంకో 10 మందితో పడుకుంటారా? అది నాకు తప్పు అనిపించడం లేదండి. అరే, నేను ఇస్తానంటుంటే మళ్ళీ అదే పని చేస్తానంటున్నావు ఎందుకు? అలా మీరు ఇస్తే అది దానం అవుతుందండి. అది నేను కష్టపడి తెచ్చుకుంటే సంపాదన. సంపాదించే శక్తి ఉన్నప్పుడు దానం అడిగే హక్కు ఉండదండి. సంపాదించడం తప్పనట్లేదండి, కానీ ఇలా ఈ దారిలో అవసరమా? ఇదే మాట మీరు నాతో పడుకోకముందు, నా కథ వినకముందు ఎందుకు అనలేదు? ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, మీ భార్య మీతో తప్ప ఇంకెవరితో పడుకోకూడదు అనుకుంటున్నారు కాబట్టి నన్ను ఆ పని చేయొద్దు అంటున్నారు. సరే, నేను ఒక మాట అడుగుతా. మీరు బిచ్చా అని నన్ను అడిగినప్పుడు ఆమె వర్జిన్ అని చెప్పాను కాబట్టే ఈరోజు పెళ్లి చేసుకుందామని అడుగుతున్నారు. లేదు, ఐఎమ్ నాట్ వర్జిన్, ఇంతకుముందు 20-30 మందితో అయిపోయిందని చెప్పుంటే ఇలా మీరు అడిగేవారా? చెప్పండి. నేను చెప్పిన ఒక్క మాట విని నా మీద ఇష్టం పెంచుకున్నా అన్నారు. రేపు అదే ఒక్క మాట ఇంకెవరో నా గురించి చెప్తే నా మీద ఇష్టం పోదని గ్యారంటీ ఏంటి? ఇలా ఒక్క మాటతో ఇష్టం పెంచుకోవడం, ఒక్క చూపులో ప్రేమలో పడిపోవడం లాంటివి నేను నమ్మనండి. నేను చెప్పింది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సరే, ఇప్పుడు నేనే ఇంకో 4 సార్లు వస్తా, ఇంకో 4 లక్షలు ఇస్తా, సరేనా? చెప్పానుగా, నేను ఇంకొకరితో ఉండడం మీరు యాక్సెప్ట్ చేయలేరని. నేను ఇంకొకరితో పడుకోకపోయినా పడుకోవాలని ఆలోచన వచ్చింది కదా, అది చాలు మనకు పెళ్ళైనా మన మధ్యన గొడవలు తీసుకురావడానికి. వద్దండి. ఏంటి? సరే, మీరు అన్నట్టు నా దగ్గర డబ్బులు కూడా తీసుకోవద్దు. మీ అమ్మగారిని మీ కష్టంతోనే బతికించండి, అది మీరెంచుకున్న మార్గంలోనే. కానీ ఆ పక్కనే నేను ఉంటా.
అవుట్ ఆఫ్ డేంజర్. 1 అవర్ తర్వాత వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఏంటి వచ్చావా? అటునుండటే వెళ్ళిపోతాం అనుకున్నానే. ఇప్పుడు చెప్పు, చేసుకోగలవా నన్ను పెళ్ళి? చేసుకుంటా. ఆ రోజు నీతో మాట్లాడినప్పుడు నిన్ను చేసుకుంటే బాగుంది అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోవాలనిపిస్తుంది. మ్యారీ మీ. మీ కళ్ళ ముందుగానే 10 మందితో పడుకున్నా. అరుపులు కేకలు కూడా విన్నావు కదా, అయినా చేసుకుంటావా? చేసుకుంటాను. లోపల మీ అరుపులు నాకు వినిపిస్తున్నప్పుడు ఇక చాలా బాధ అనిపించింది, కానీ మీరు లోపల అంత బాధ భరిస్తుంటే మీకోసం ఈ చిన్న నొప్పిని నేను భరించలేనా? మా అమ్మకి ప్రాణం ఇవ్వడం కోసం ఇచ్చి సతీష్, ఐ లవ్ యూ. ఈ మాట నిన్ను గట్టిగా పట్టుకొని చెప్పాలనుంది, కానీ నిన్ను తాకే అర్హత కూడా నాకు లేదు. నీ కళ్ళెదురుగా 10 మందితో పడుకున్న తర్వాత కూడా పెళ్లి చేసుకుంటా అంటావేంట్రా? నీలాంటి మనుషులు కూడా ఉన్నారా ఈ సొసైటీలో? మా అమ్మ ఆపరేషన్కి డబ్బులు కావాలంటే తాకట్టు లేనిదే అప్పు ఇవ్వనన్నారు. చావు బ్రతుకుల్లో ఉన్న ప్రాణం ముందు కూడా వ్యాపారం ఆపని సొసైటీ ఇది. అందులో నీలాంటి కూడా ఉన్నాడా? నీ తర్వాత నా దగ్గరికి ఇంకో 10 మంది వచ్చి పడుకున్నారు. అందరూ నా కథ అడిగారు, అందరికీ నా కథ చెప్పాను, కానీ వెళ్ళినవాడు ఒక్కడు కూడా వెనక్కి రాలేదు. అప్పుడే అర్థమైంది నువ్వేంటో అని. నా విషయంలో ఈ సొసైటీ ఎలా ఆలోచించిందో నీ విషయంలోనూ నేను అలానే ఆలోచించా.
నాకు నీతో ఉండే హక్కు లేదు, అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నా. నన్ను వెతకాలని ప్రయత్నించుకో. చివరిగా మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే తర్వాత ఈ మాట చెప్పలేనేమో. ఐ లవ్ యూ సతీష్, ఐ లవ్ యూ.